హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్ అండ్ రంగోలీకి స్వాగతం. శ్రీవారు అయితే టీ పెట్టేస్తున్నారు, నేనైతే ఇక్కడ స్నానం అయిపోయింది. ఈరోజు మండే కాబట్టి మీకు అందరికీ తెలుసు కదా గంధం అనేది రాస్తానని అరుణాచల స్టోన్స్కి. ఇంకా నేనైతే ఆ పనిలో ఉన్నాను, గంధం రాసి బొట్లు పెడతాను. తులసమ్మ దగ్గర ఒకటి, పూజా మందిరంలో రెండు ఉంటాయి. టీ మాస్టర్ అని ఎక్కిరిస్తున్నాను నేను, ఏదో మాట్లాడుకుంటూ నామం చెప్పుకుంటూ అటు గంధం రాస్తున్నాను, శుభ్రం చేస్తున్నాను ముందు. ఇంకా టీ అయితే హాయ్ చెప్తున్నారు శ్రీవారు. నేను మనం ఇంతకుముందు రాసిన గంధం ఉంటుంది కదా, అది క్లీన్ చేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే అదిగోండి, గంధం డబ్బా అక్కడే ఉంది. ఇంకా అది గంధాన్ని వాటర్లో, ఒక్కొక్కసారి గంధపు అరగతీసి గంధం అలా తయారు చేసి రాస్తాను, అది తక్కువ. ఇంకా పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, ఇంకా ఇదైతే కొంచెం త్వరగా అయిపోద్దని ఇదైతే గంధం రాస్తూ ఉంటాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ అండ్ రంగోలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా ధన్యవాదములు. కల్పన కొత్తపల్లి అనే సిస్టర్ డైలీ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా తను చూస్తూ ఉంటుంది. అందరూ చూస్తున్నారు కానీ తనైతే అసలు ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తుంది. థ్యాంక్ యూ కల్పన కొత్తపల్లి సిస్. నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్యాన్స్ అని పెట్టావు నిన్న వీడియోకి కామెంటు, చాలా సంతోషంగా ఉంది. అలా కామెంట్స్ అనేది ఏదన్నా పెడుతూ ఉంటే బూస్టప్గా ఇంకా వీడియోస్ చెయ్యాలి అనే ఎనర్జీ వస్తుంది. అందరూ కామెంట్ అనేది తెలియజేస్తున్నారు, చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. ఈ విధంగా గంధం రాసి కుంకుమ బొట్లు పెడతాను. ఇంకా శ్రీవారు అక్కడ టీ కాగుతూ ఉంది. ప్రతి మండే ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి సోమవారం ఒక గిన్నెలో వాటర్ వేసి ఈ స్టోన్స్ అనేది అందులో ఉంచుతాను. ఇక్కడ టీ కాగిపోయాయి కాబట్టి తీసుకువెళ్దామని నేను కప్పుల్లో పోస్తున్నాను. టీ పెట్టిందేమో శ్రీవారు, నేనేమో రిబ్బన్ కటింగ్ లాగా తీసుకువెళ్తున్నాను, నేనే పెట్టేసినట్టు కదా, నాకెందుకో అలా అనిపించింది. ఇదిగోండి, అందుకే నవ్వొచ్చింది. ఇంకా మేమైతే టీకి బిస్కెట్స్ అవి రెడీ చేశారు, పటిక బెల్లం వేసుకుంటాం అని తెలుసు కదా కలకండ. ఇంకా మేమైతే టీ తాగేస్తాం, టీ తాగేసాము. ఇక ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా దోశపిండిని 2 డేస్ బయట పులిగనిస్తే, ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు రెడీ చేసుకున్నాను. ఇంకా పులి బంగారం దోశ వేయమన్నారు, అందుకోసమని ఫ్రిడ్జ్లో పెట్టకుండా దోశపిండిని బయటే ఉంచాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పసుపు కూడా కలపాలి. మీరు దోశపిండిలో కనుక ఉప్పు వేయకపోతే ఉప్పు అనేది ఇప్పుడు వేసుకోండి. నేనైతే దోశపిండిలో ఉప్పు వేసాను కాబట్టి ఈ విధంగా ఇలా అన్నీ మొత్తం కలుపుకోవాలి.
ఆ గిన్నె అయితే చిన్నదిగా ఉంది కదా, వాటర్ కలుపుతాం కదా అని ఇంకో గిన్నెలోకి మారుస్తున్నాను. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు, కొంచెం వాటర్ అనేది కలుపుతాను. పల్లీల చట్నీ చేద్దామని సముద్రపు ఉప్పు, ఎండుమిర్చి, పల్లీలు తీసుకున్నాను. పల్లీలు వేయించేసినవి. ఇంకా నేనైతే పల్లీలు ఉప్పు వేసేస్తున్నాను. ఎండుమిర్చి ఏమో వేగుతూ ఉన్నాయి. ఈరోజైతే ఈ దోశ అడిగారు కాబట్టి ఇచ్చేస్తున్నాను. ఎండుమిరపకాయలతో పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. ఇదిగోండి చట్నీలో వాటర్ కూడా కలిపాను, తాలింపు కూడా పెడుతున్నాను. ఇంకా దోశలకి రెడీ చేద్దామని ఇదిగోండి ఈ విధంగా ఉండాలి పలచగా. దోశలు అనేది వేసేస్తున్నాను. పులి బొంగరం దోశ ఈ విధంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా దోశలు తినటం చాలా మంచిది. పులియబెట్టిన పిండితో మాత్రమే చేసుకోవాలి ఇది. ఫ్రిడ్జ్లో పెట్టి చప్పగా ఉన్న పిండితో అయితే ఇది టేస్ట్ అనేది ఉండదు. ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఇంకా ఇలా నేను చేస్తూ ఉంటాను. ఇదిగోండి దోశలు అనేది ఇలా టిఫిన్ రెడీ చేసి ఇచ్చి వస్తాను, తినేస్తాను.